నాకు చాలా బాగా ఉన్నది. రామ్ గోపాల్ వర్మ గారు, ఇది ఏం భాషనండి? యావత్ ప్రపంచంలోనే ఆస్కర్ అవార్డు తెలుగు అని గుర్తింపు వచ్చి పాట మీద ఆట మీద వస్తే అలాంటి సమయంలో వరల్డ్ లో ఎవరు కూడా తీసుకోలే తెలుగు వాడు ఒక గౌరవం తెచ్చారు ఆస్కర్ అవార్డులో. అందులో జూనియర్ ఎన్టీఆర్ రావు కానీ రామ్ చరణ్ గారు కానీ కేవలం ఏది ప్రపంచంలో ఇంగ్లీష్ వారే బెస్ట్ డ్యాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళకంటే కూడా బెస్ట్ డ్యాన్స్ చేశారు, బెస్ట్ పాటలు పాడారు. అలాంటి సమయంలో నాగార్జున యూనివర్సిటీలో రామ్ గోపాల్ వర్మ గారు ఎన్నో సినిమాలు తీశారు, హిందీలో తీశారు, తెలుగులో తీశారు, మంచి డైరెక్టర్. కానీ నడుమ కొద్దిగా పిచ్చి ముదిరినట్టుంది. ఏమిటండి మహిళలను ఇంత అవమానం చేయడం? ఆయన ఒక్కడే బతుకుతాడట, ఆయన ఒక్కడే ఎంజాయ్ చేస్తాడట, మిగతా వాళ్ళంతా చనిపోవాలట. ఏం భాషనండి అది? అసందర్భంగా యూనివర్సిటీ చైర్మన్ వైస్ ఛాన్సలర్ ఏదో రాజశేఖర్ అట, అతన్ని కూడా బర్తరం చేయాలి. దానికి అతను ఏది బాగా మాట్లాడిందని చెప్పడం ఏంది? నేను ఐ వాంట్ టు రిక్వెస్ట్ ది ఆల్ ది ఫిలిం ఇండస్ట్రీ హు ఆర్ ది జూనియర్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ ఇమీడియట్ గా కండెమ్ చేయాలి. ఆయన అపాలజీ చెప్పకపోతే మాత్రం తప్పనిసరిగా నేను జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను. అదేవిధంగా ఎవరు గవర్నర్ కలిసి అతను ఇమీడియట్ గా నాసా కింద టాడా కింద కేసు పెట్టాలి. ఏంటి అది భాష? యావత్ ప్రపంచంలో మహిళలు ముందుకు వస్తున్నారు. అది పైలట్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇవాళ ప్రతి మహిళ కూడా ముందుకు వస్తున్నది. అన్ని ఇవాళ సాఫ్ట్వేర్లో ఏ మహిళ కూడా ముందుకు వస్తున్నది. అలాంటి మహిళా ప్రపంచంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కడే కాదు ప్రపంచంలో కూడా మహిళలు ఏది ప్రెసిడెంట్లు అయ్యారు. అలాంటి సమయంలో మహిళలు ఈ నీచమైన మాటలు మాట్లాడిన వ్యక్తి నా భాష మాట్లాడా? ఆ పేపర్ అది చదివిన తర్వాత మన దానికి శుభా చెప్తాడు ఆ వైస్ ఛాన్సలర్ తప్పనిసరిగా. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఫిలిం ఇండస్ట్రీస్ షుడ్ టు కండెమ్ అండ్ యూ షుడ్ అపాలజీ, అదర్వైజ్ వీ విల్ నాట్ లీవ్ ఇట్ దట్ పర్సన్. ఏంది ఇది సమాజమా? ఇది ప్రపంచం ఎక్కడ పోతుంది? ఈయన భాష ఎక్కడ పోతుంది? పిచ్చి ముదిలింది ఆయనకు. సినిమాలు వస్తలేవు, పైసలు వస్తలేవు, ఏదో కొత్తగా మాట్లాడాలి. నేను అనుకుంటా అదే ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీ నీ భాష మాట్లాడితే నీ పరిస్థితి ఏముంటుంది? ఎందుకు మాట్లాడలేదో నాకు. ఆడంతా నాగార్జున యూనివర్సిటీ మహిళలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అప్పుడే తిరగబడేది ఉండే. ఏం భాషనండి? దిస్ ఇస్ రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. దేశం ఎక్కడ పోతుంది? ప్రజలు ఎక్కడ పోతున్నారు? అందరు ఈ దేశాన్ని మనం కూడా రాజీవ్ గాంధీ అన్నట్టు 21వ సెంచరీ పోయే సమయంలో మహిళలకు గౌరవం ఇచ్చితే ఈయన మహిళలను ఆ భాష ఏమిటి? ఆయన ఒక్కడే ఉంటాడట. ఇక నేను చెప్పలేను ఎందుకంటే మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. మళ్ళీ నేను ఆ భాష రిపీట్ చేస్తే నాకు కూడా అగౌరవం అవుతుందని చెప్తూ ఇప్పటికన్నా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇమీడియట్గా ఇవ్వాలని వాళ్ళు కండెమ్ చేయాలి. ఆయన అపాలజీ చెప్పకపోతే మాత్రం అతని తప్పనిసరిగా చెంచర్ కూడా జైలుకు పంపించాలి అనేది చెప్తూ. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హే, దిస్ ఇస్ సుమంత్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.